మనం తప్పులు చేసినప్పుడు మన బ్రెయిన్ మనకు చెప్తూ ఉంటుంది, ఎక్కడో ఎక్కడ నుంచి సిగ్నల్ వస్తూ ఉంటుంది, మేబీ తప్పు చేస్తున్నామేమో అని డౌట్ వచ్చి కూడా మనం తప్పు చేస్తూ ఉంటాం. అంటే తప్పని తెలిసి కూడా తప్పులు చేస్తూ ఉంటాం కదా, వాటిని చేయకుండా ఉండాలంటే ఏం చేయాలి? యాక్చువల్గా ఇది ఎలాంటి తప్పు అన్నది పాయింట్. బలహీనతతోటి కూడిన తప్పు, అహంకారంతో కూడిన తప్పు అని రెండు ఉంటాయి. బలహీనతతో కూడిన తప్పు అంటే అర్థం ఏంటంటే, మన జీవితంలో స్మోకింగ్ ఉంది, స్మోక్ చేస్తే మన హెల్త్ ఎఫెక్ట్ అవుతుంది అనేది మనకి తెలుసు, అయినా చేస్తాం. ఒక రిలేషన్షిప్లోకి వెళ్తుంటే ఇది తప్పు, ఎప్పుడైనా బెడిసి కొట్టచ్చు అని మనకు తెలుస్తుంది, అయినా తప్పు చేస్తాం. ఇవన్నీ బలహీనతతోటి కూడిన తప్పులు. అలా కాకుండా అహంకారంతో కూడిన తప్పులను కొన్ని ఉంటాయి. మనం ఏదో ఒక సూపర్ మార్కెట్కి వెళ్తాం, అక్కడ ఏదో ఒక లైన్ ఉంటుంది, ఒక అక్కడ చేస్తున్న బిల్లింగ్ వేసే ఒక వ్యక్తి మెల్లగా చేస్తున్నాడు అనుకుందాం, సర్వర్ డౌన్ అనుకుందాం, వాట్ ఎవర్ నేమ్ ఇట్. ఇమ్మీడియట్గా మనం దాని మీద చాలా తీవ్రంగా అరిచేస్తాం, ఏదో తిట్టేస్తాం, ఏదో చేస్తాం. అది అయిపోయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత కానీ, అది అవుతున్నప్పుడు కానీ మన మనసు అంతరాత్మ మనకు ఒకసారైనా అరే ఎంత రియాక్ట్ అవ్వాల్సిన అవసరం ఉందంటావా అని ఇంకా చెబుతూ ఉంటుంది, కానీ అహంకారంతో దాన్ని మనం పాసిఫై చేసేస్తాం. అందుకని ఎలాంటి తప్పు అన్నది పాయింట్, ఏ తప్పైనా తప్పే. అందుకని నేనేమంటానంటే, ఎప్పుడైనా కానీ మనం తప్పు చేస్తున్నప్పుడు అందులోంచి నీకేదైనా బ్యాడ్ కాన్సిక్వెన్స్ ఉందా, ఎదుటి వ్యక్తికి ఉందా, ఇద్దరికీ ఉందా అని చూసుకోవాలి. ఉదాహరణకి ఒక దాని చెప్పిన ఉదాహరణలోనే, షాపింగ్ మాల్కి వెళ్ళావు నువ్వు, అక్కడ ఏదో కోపం దారిచ్చావు నువ్వు, ఎవరికి నష్టం అది? నీకే నష్టం. గట్టిగా అరిస్తే గొంతు పోద్ది, గట్టిగా అరిస్తే గుండెల మీద ఎఫెక్ట్ పడిపోద్ది, అవసరమా? అలా నువ్వు లోపల అణుచుకుంటే ఉదాహరణ కోపాన్ని, అది బీపీకి దారితీస్తుంది, అవసరమా? అటు తిరిగి తిరిగి నీకే నష్టం. అందున ఏంటంటే, అది బిల్డింగ్ సహజం, సర్వర్ డౌన్ అవ్వడం సహజం, మానవులు అందరూ ఒకేలా ఉండరు, అసలు అంత బాగా ఎఫెక్టివ్గా పనిచేసేవాడు అక్కడ ఎందుకు ఉంటాడు? డీమార్ట్గా ఓనర్ అవుతాడు కదా, బిల్డింగ్ ఎందుకు పెట్టుకుంటాడు? సో అతని యొక్క సామర్థ్యానికి తగిన జాబులో అతను ఉండి, ఆ సామర్థ్యానికి తగిన శాలరీ తీసుకుంటూ, ఆ సామర్థ్యానికి తగిన ప్రతిభనే కనపరుస్తాడు కదా. వీలైతే అతను ఎంకరేజ్ చేయి, వీలైతే అక్కడ సొల్యూషన్ ఏదైనా ఇవ్వడానికి ట్రై చేయి. అన్నీ లేకపోతే హాయిగా సైలెంట్గా నిశ్శబ్దంగా కామ్గా కూల్గా హాయిగా ఉండు. అప్పుడు కావాలంటే ఏదైనా భగవద్గీత శ్లోకాన్నో, బైబిల్లోంచో ఖురాన్లోంచో శ్లోకాన్నో మంత్రాన్నో వాక్యాన్నో, ఏది కాకపోతే మంచి తెలుగు సినిమా పాటను, బుల్లెట్ బండి పాటను, ఇంకో పాటను పాడుకో, లేదా ఇయర్ ఫోన్ చెవిలో పెట్టుకుని వినుకో, అంతే తప్ప అవసరం లేకుండా కోపాన్ని ప్రదర్శించొద్దు. ఇది ప్రతి చోట పనిచేస్తుంది మనకి. అది అహంకారమా బలహీనతకు వస్తే, బలహీనతతోటి చేసే తప్పులు నా దృష్టిలో మూడు రకాలు ఉంటాయి. ఒకటి, చేసిన తప్పే మళ్ళీ చేయడం. రెండు, చేసిన తప్పుల్లోంచి పాఠం నేర్చుకుని అయినా చేయడం. మూడు, చేసిన తప్పులోంచి పాఠం నేర్చుకుని క్రమంగా తప్పులు చేయకుండా బయటపడటం. బలహీనతలు అనేవి స్విచ్ వేస్తే ఫ్యాన్ తిరిగినంత ఈజీగా బయటపడమని నమ్ముతాను నేను. అది ఏ బలహీనత అయినా, కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యం అనే అరిషట్ వర్గాలు ఏవైతే మనకి చెప్పబడ్డాయో ఆరు, అలాంటివి మీరు ఏ బలహీన చెప్పండి, స్మోకింగ్ చెప్తారా, డ్రింకింగ్ చెప్తారా, మరొకటి చెప్తారా, ఏ బలహీనతనైనా ఇలా స్విచ్ వేస్తే అలా బయటపడం. ఇట్ ఈజ్ ఎ ప్రాసెస్. నేను ఇలాగే చెప్తే సరే, కడప రామకృష్ణ మఠంలో ఇదే చెప్తే, అప్పుడు ఒక ఆయన అడిగారు, మీరు అలా చెప్పడం మొదలు పెడితే తప్పు చేసేవాడు చేసుకుంటూ వెళ్ళిపోతాడు కదా అని. నేను అన్నాను, తప్పు చేసేవాడు చేసుకుంటూ వెళ్ళిపోతే వాడికి కుసంస్కారం అయ్యా, దానికి నేను ఎలా బాధ్యత వహిస్తాను? ఇప్పుడు ఒక మెడిసిన్ అమ్ముతూ వాడికి ఏదో దాని ఎక్స్పైరీ డేటో, దానికి ఇంకోటి ఏదో ప్రికాషన్సో, దాని యొక్క సైడ్ ఎఫెక్ట్సో రాస్తాడు.
ఆ సైడ్ ఎఫెక్ట్స్ రాసి దీనివల్ల నాసియాను లేదు ఇంకోటి వస్తాను రాస్తాను అంతమంది వేసుకోవడం మానేస్తావా? ట్రాఫిక్లో నువ్వు వెళ్తున్నప్పుడు ఏదో లాంగ్ కర్వ్ లేదా షార్ప్ కర్వ్ యాక్సిడెంట్ ప్రోన్ జోన్ బీ కేర్ఫుల్ హ్యావ్ ఎ సేఫ్ డ్రైవ్ అంటాడు. దాని అర్థం అయిపోమనా? నేను అంతే ప్రాక్టికల్గా నువ్వు లేకపోతే ఇవాళ నేను చెప్తే నువ్వు రోమాంచితమైపోయి రేపు మార్నింగే నీ యొక్క మానసిక బలహీనతని శారీరక బలహీనతని ఆపేంత ఈజీ కాదు. అభ్యాసేన తుకౌంతే యా వైరాగ్యాన చగృహితే అంటాడు మనకి భగవద్గీతలో. అభ్యాసం చేయరా బయ్ అన్నాడు, ప్రాక్టీస్ చేయన్నాడు. ఎన్ని రోజులు ప్రాక్టీస్ చేయాలి అంటే 21 డేస్. మీకు ఏ బలహీనతలోంచైనా బయటపడాలి అంటే 21 రోజుల పాటు ప్రాక్టీస్ చేస్తే బయటపడచ్చు. ఒకవేళ 21 రోజు కుదరకపోతే ఇంకో 21 కలపండి, 42 రోజులు. అయ్యప్ప దీక్ష లాంటి వాటిలో అంతరార్థం అదే నేను అనుకుంటాను. నేను 42 రోజుల పాటు 45 రోజుల పాటు నువ్వు దీక్షలో ఉంటే దానిలోంచి బయటపడతావు అని. సరే బయట పడాలనే దీక్ష నీ లేకపోతే ఎన్ని దీక్షలు వేసుకున్నా పడవు.